హలో ఫ్రెండ్స్ నా పేరు జయశ్రీ ఆచారి మోదీ కేర్ కన్సల్టెంట్గా నేను వర్క్ చేస్తున్నాను మోదీ కేర్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ లభ్యం అవుతున్నాయండి మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటారు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి టూత్పేస్ట్ నుంచి టూత్ బ్రష్ నుంచి అన్ని రకాలు టాల్కమ్ పౌడర్లు తర్వాత కిచెన్ ఐటమ్స్ హోమ్ కేర్ ఐటమ్స్ తర్వాత పర్సనల్ కేర్ ఐటమ్స్ ఆటో కేర్ ఐటమ్స్ వాషింగ్ ఐటమ్స్ అన్నీ చాలా మెటుకు ఐటమ్స్ ఇందులో పూర్తిగా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ మీకు గ్రోసరీ అంతా మోదీ కేర్లో లభ్యమవుతుంది చాలా రీజనబుల్ రేట్లో మోదీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇండియన్ కంఫర్టబుల్ రేట్స్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి నా పేరు జయశ్రీ ఆచారి నేను ఈ వీడియో ప్రస్తుతం హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ ఇంకా డన్డ్రఫ్ కంట్రోలింగ్ అనే విషయం మీద నేను తయారు చేశాను సో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి హెయిర్ 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 మీద ఉండేటటువంటి మన స్కల్ప్ మీద ఉండేటటువంటి డండ్రఫ్ ఏ విధంగా నిర్మూలించవచ్చో మోదీ కేర్ ప్రొడక్ట్స్ ద్వారా అది ఎలాగా అతి త్వరగా పోయి రిజల్ట్ మంచి మంచిగా వస్తుందో మీరు ఈ వీడియో చూస్తే తెలుసుకోగలుగుతారు ముందు నుంచి కూడా మీరు వీడియో శ్రద్ధగా వినండి ఎండింగ్ వరకు వినండి స్కిప్ చేస్తే హాఫ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్ మీ తలలోని పూర్తిగా డంట్ర రిమూవ్ అయ్యి చక్కగా నిగనిగలాడుతూ మీ హెయిర్ ఉండాలంటే మీరు ఏ ఏ విధంగా మీరు ఎప్రోచ్ అవ్వాలి ఏ విధంగా మోడికేర్ ఐటమ్స్ యూస్ చేయాలి ఏమేమి ఐటమ్స్ యూస్ చేయాలి అన్నీ కూడా నేను వివరంగా ఈ వీడియోలో చెప్పాను అనమాట ఓకే ఇప్పుడు ఈ వీడియో కూడా నేను రన్ చేస్తున్నాను మీరు చూడగలరు ముందుగా మోదీకారి గురించి లోగోలు కొన్ని వచ్చాయి యాక్చువల్లీ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ముందు డండ్రఫ్ కంట్రోల్ని ముందు చేయాలండి ఓకే డండ్రఫ్ కంట్రోల్ చేశాక అప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎందుకంటే జుత్తు యొక్క ఆరోగ్యం అంతా కూడా డండ్రఫ్ నిర్మూలన మీదే ఆధారపడి ఉంటుంది ఈ డండ్రఫ్ అంటే ఏంటంటే స్కాల్ప్ మీద ఉన్నటువంటి ఆయిల్ అనమాట మన ఫేషియల్ ఆయిల్స్ ఉంటాయి కదా మనం ఫేస్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకుంటాము అలాగే స్కాల్ప్ మీద కూడా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి స్కాల్ప్ తగ్గించడం సంబంధించినటువంటి ఆయిల్స్ అనమాట ఆయిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి మనం బాగా నీట్గా జుత్తు క్లీన్గా ఉంచుకుంటే ఎలాంటి డండ్రఫ్ కూడా రాదనమాట సో అది ఎలాగ క్లీన్ చేసుకోవాలో దానికి సంబంధించిన స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఇంట్రొడక్షన్ చేస్తున్నాము మీరు ఎప్పుడూ కూడా హెయిర్ ఇలాగ లావుగా చక్కగా సాఫ్ట్గా పొడవుగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే శ్రద్ధగా జుత్తు గురించి మంచి షాంపూలు యూస్ చేయాలని మంచి షాంపూ మంచి ఐటమ్స్ యూస్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు మోదీకేలా లభ్యమవుతున్నాయి ఇక్కడ మీరేంటంటే డిటాక్స్ అనేది చాలా అవసరం బాడీకి ముందుగా ఏంటంటే లోపల నుంచి ఇన్నర్ క్లీనింగ్ ఉండాలండి లోపల నుంచి బాడీలో మనకి డిటాక్సిఫికేషన్ చేయాలి రోజు కూడా అది ఎలాగంటే మీరు డిటాక్సిఫికేషన్ డ్రింక్స్ తాగడం తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా తర్వాత ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అనవసరమైన ఐటమ్స్ ట్యాక్సిన్ ఐటమ్స్ అన్నీ కూడా లోపల వేయకుండా మీరు జాగ్రత్త పడాలి డిటాక్సిఫికేషన్ డ్రింక్లు వెజిటబుల్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి జుత్తు బాగా పెరగాలంటే లోపల నుంచి మన స్మాల్ ఇంటెస్టైన్ ఇంకా లివర్ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలన్నమాట దానికోసం అవసరమైనటువంటి గుంట పదార్థాలు మీరు తెలుసుకుని మీరు అవన్నీ కూడా మీరు ఇంటేక్ చేసుకోవాలి డైలీ మీ డైట్లోని అవి ఉంచుకోవాలి తర్వాత ఏంటంటే మోదీ కేర్లో కూడా మీకు ఒక మంచి ఐటెం ఉన్నది అలాంటి డిటాక్స్ వికేషన్ కోసం డిటాక్స్ అనేటటువంటి ఒక ఐటమ్ అనమాట సో డిటాక్స్ అనేది మీకు ఏంటంటే డిటాక్స్ అనేది ఒక ఆయుర్వేదమైన గోళీ అది మీరు రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి బిఫోర్ ఫుడ్ బిఫోర్ ఇటింగ్ ఫుడ్ మీరు ఒక గోళీ తింటే మీ కడుపులో ఉన్నటువంటి అన్ని రకాల ట్యాక్సీస్ పోయి మీరు తిన్న ఆహారం సరిగా మీ వంటలకి చేరే విధంగా ఉపయోగపడుతుంది మీ యొక్క స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉన్నటువంటి స్కిన్ స్కిన్ లేయర్స్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని క్లీన్ చేసి అక్కడ పోర్స్ అనేది ఓపెన్ చేస్తుంది ఆ పోర్స్ నుంచి మీరు తిన్నటువంటి న్యూట్రియం ఫుడ్ అంతా కూడా మీ బాడీలోకి చేరుకుని మీకు కావాల్సినటువంటి విటమిన్ విటమిన్ మినరల్స్ అన్నీ చేరుకుని మీ జుత్తు కానీ మీ స్కిన్ కానీ బాగా షైన్ అయ్యేలాగా తోడ్పడుతుంది అనమాట సో డిటాక్స్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మళ్ళీ మీకు డిటాక్స్ అనేటువంటి పిక్చర్ మీకు చూపిస్తున్నాను సో తర్వాత మీరు హెయిర్ కూడా బాగా పెరగాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను ఎక్కువ ఫ్రెష్ వాటర్ అనమాట ఎక్వాగార్డ్ వాటర్ అంటే మినరల్ వాటర్ని మీరు హెయిర్ వాష్ చేయడానికి యూస్ చేస్తే మీకు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనమాట మీరు ఒంట్లో డిటాక్సిఫికేషన్ కోసం కూడా కేర్ తీసుకుంటూ మీరు హెయిర్ ఎప్పుడు కూడా తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ ఫ్రెష్ వాటర్ని అంటే ప్యూరిఫైడ్ వాటర్ని ఒక బకెటెడ్ నీళ్ళు రెండు బకెట్ నీళ్లు మీరు కలెక్ట్ చేసుకుని ఆ వాటర్తో మీరు హెడ్ వాష్ చేస్తే మీకు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనమాట ఎలాంటి ఉప్పు నీళ్ళు కానీ ఎలాంటి రకరకాల మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మీరు ప్యూరిఫైడ్ వాటర్తో మీరు స్నానం చేశారంటే ప్లేస్ చేంజింగ్ వలన వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా రావు ఓకేనా ఇప్పుడు ఏంటంటే లెమన్ లెమన్ ఏంటంటే మీరు లెమన్ అనేది డండర్ క్లీనింగ్ కోసం చాలా మంచి ఇది మంచి ఐటెం అనమాట అంటే ముందుగా మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే ముందు డండర్ఫ్ లేకుండా క్లీన్గా ఉండాలి తల జుత్ జుత్తులో డెండ్రఫ్ లేకుండా ఉండాలి దానికి మంచి ఐటెం లెమెన్ అనమాట లెమెన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం బిఫోర్ గోయింగ్ టు హెడ్ బాత్ మనం హెడ్ బాత్ చేసే ముందుగా మనం ఒక అరగంట ముందు ఈ నిమ్మకాయ అనేది బాగా పట్టించాలి ఈ నిమ్మకాయ పట్టించే ముందు కూడా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి ఏంటంటే జుత్తు బాగా దువ్వి లోపల డెండ్రఫ్ అంతా పైకి రేగి బయటికి వచ్చేలాగా బాగా ఒక అరగంట సేపు దు జుత్తు బాగా దువ్వాలి పైనుంచి వరకు దువ్విన తర్వాత దాని మీద లెమన్ అనేది అప్లై చేయాలన్నమాట లెమన్ అప్లై చేసి ఒక పావుగంట ఉంచాలి పావుగంట ఉంచిన తర్వాత ఈ షాంపూ మన మోదీ కేర్లోని ఒక డెండ్రఫ్ షా కంట్రోల్ షాంపూ సెలూన్ డండ్రఫ్ కంట్రోల్ షాంపూ అనేది మనం యూజ్ చేసుకుని మనం ఒక స్పూన్ డెండ్రఫ్ కంట్రోల్ ఇక్కడ మీకు ఇమేజ్లో సలోన్ షాంపూ ఇంకా కండిషనర్ రెండు కూడా ఉన్నాయన్నమాట బ్లూ కలర్ బాటిల్ అనేది సలోన్ షాంపూ పింక్ కలర్ బాటిల్ అనేది కండిషనర్ ఈ రెండు కూడా వాడుకోవాలి అయితే ఇక్కడ ఒక మగ్గు నీళ్ళలో ఈ షాంపూ అనేది ఒక మా ఒక అరమగ్గు నీళ్ళలో మీరు ఒక ఒక స్పూన్ షాంపూ వేసి బాగా కలపాలి ఆ బాగా మిక్స్ చేసి షాంపూ చేసినప్పుడు మీరు నెత్తి మీద అంటే తల మీద హెడ్ బాత్ చేసినప్పుడు నెత్తి మీద మగ్గుతో వాట్ ఈ షాంపూ మిక్స్ చేసిన వాటర్ పోస్తూ మీరు దువ్వునితో బాగా దువ్వుకోవాలన్నమాట సో దట్ మీ తల మీద ఉన్నటువంటి డండ్రఫ్ అంతా కూడా ఆ దువ్విని సహాయంతో కిందికి జారిపోతుంది అలాగే కొంతసేపు ఒక పది నిమిషాలు తలంతా కూడా జుత్తంతా కూడా కూడా చేసిన తర్వాత మళ్ళీ మీరు షాంపూని మళ్ళీ వేరే నీళ్ళతో మళ్ళీ జుత్తు రిన్స్ చేసేసి మళ్ళీ షాంపూని ఒక అర స్పూన్ షాంపూ తీసి మళ్ళీ మీరు హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేయాలి మసాజ్ జుట్టు అంతా తలంతా కూడా స్కల్ప్ అంతా కూడా చేసి బాగా రిన్స్ చేయాలి మళ్ళీ అదే తక్కువ ఫ్రెష్ వాటర్తో రిన్స్ చేసిన తర్వాత మీరు మళ్ళీ జుట్టుని ఇలా ఆరబెట్టే ఎండలో డ్రై చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి డ్రైర్తో కూడా మీరు డ్రై చేసుకోవచ్చు కానీ బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి ఎక్కువ వేడి తక్కువ వేడి అవన్నీ కూడా చూసుకుని మీరు చేసుకోవాలి మరీ ఎక్కువ వేడి పెట్టి మీరు డ్రై చేశారంటే కూడా జుట్టు డ్యామేజ్ అయిపోయి డ్రై అయిపోతుంది అలాగే మీరు తక్కువ వేడిలోనే స్లోగా మీరు అది చేసుకోవచ్చు ఇదంతా కాదు అని చెప్పేసి మీకు ఎండలో కనుక జుత్తు మన ఓపెన్ ఎయిర్లో కనుక ఆడితే కనుక జుత్తు చాలా బాగా నెగనిగిలాడుతూ పెనుకుతుంది పెరుగుతుంది ఈ జుత్తులు కూడా మీరు ఆర ఆరబెట్టేటప్పుడు దువ్వునితో బాగా దువ్వుకుని దువ్వుతూ కూడా ఆరబెట్టుకుంటే ఏంటంటే జుట్టు చాలా నిగనిగలాడుతూ కనిపిస్తుంది డన్ డ్రఫ్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ మీరు ఈ తల అంటే మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు డండ్రఫ్ అనేది ముందు కంట్రోల్ అయిపోతే హెయిర్ హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనం మళ్ళీ మనం వేరే విధంగా మనం దాన్ని కూడా ఎలాగ అప్లై చేయాలి ఏ షాంపు అప్లై చేయాలనేది నేను మళ్ళీ వేరే వీడియో కూడా నేను తయారు చేస్తున్నాను ప్రస్తుతం ఈ వీడియో మాత్రం డండ్రఫ్ కంట్రోల్ ఎలా చేయడం తల ఓడకుండా ఎలా చూసుకోవడం అనేది ఇందులో చెప్పాను అనమాట ఇలాగ మనం ఈ డండర్ఫ్ షాంపూ ఇంకా తర్వాత కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే తలను మనం మరొకసారి చెప్తున్నాను ఓపెన్ ఎయిర్లో మీరు ఆరబెట్టాలి హెయిర్ అనేది ఓకేనా ఓపెన్ ఎయిర్లో ఆరబెట్టాలి తలస్నానం చేసేటప్పుడు మళ్ళీ నేను చెప్పే టిప్స్ ఏంటంటే తలస్నానం చేసేటప్పుడు ముందుగా హెయిర్ అనేది హెయిర్ పూర్తిగా కూంప్తో కూంబింగ్ చేయాలి బాగా దువ్వుకుని మీద నిమ్మకాయ బాగా అప్లై చేయాలి నిమ్మకాయ అప్లై చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత మీరు షాంపూ యూజ్ చేసినప్పుడు సలోన్ డెండర్ఫ్ షాంపూ మోదీ కేర్లో ఉంది అది యూజ్ చేసినప్పుడు ఎలా యూస్ చేయాలంటే ఒక మగ్గులు అరమగ్గుల నీళ్ళల్లో షాంపూ ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ షాంపూ తీసి బాగా మిక్స్ చేసి తల మీద పోసుకుంటూ దువ్వుతూ ఉండాలి దువ్వుతూ దుబ్బుతూ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు దువ్విన తర్వాత మళ్ళీ రిన్స్ చేసి మళ్ళీ షాంపూని ఒక చేతిలో ఒక స్పూన్ అర స్పూన్ షాంపూ తీసి మళ్ళీ రుద్దుకుంటే రుద్దుకుని బాగా క్లెన్స్ చేయాలి క్లెన్స్ వాటర్తో క్లెన్స్ చేసి రిన్స్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒక అర స్పూను కండిషనర్ తీసి తలకి మొత్తం బాగా పైనుంచి కింద వరకు బాగా అప్లై చేయాలి అకార్డింగ్ టు యువర్ హెయిర్ హెయిర్ సిచ్యుయేషన్ ఎక్కువ జుత్తు ఉన్నట్టు అంటే మీరు ఒక స్పూన్ పూర్తిగా పడుతుంది లేదు ఒక ఒక మోస్తరిగా ఉందనుకుంటే హాఫ్ స్పూన్ మీకు కండిషనర్ సరిపోతుంది అనమాట ఇలా కండిషనర్ అప్లై అప్లై చేసి మళ్ళీ పది నిమిషాలు మీరు వెయిట్ చేయాలి ఆ తలకి బాగా కండిషనర్ పట్టడానికి వెయిట్ చేయాలి తర్వాత మీరు మళ్ళీ మన మినరల్ వాటర్తో హెడ్ బాత్ పూర్తిగా రిన్స్ చేసిన తర్వాత అది బాగా ఒక డ్రై టవర్తో ఒత్తి తర్వాత మీరు ఎండలో ఆరు బయటన ఓపెన్ ఎయిర్లో మీరు జుత్తు అంటే జుత్తు అనేది ఆరబెట్టుకుంటే మీకు బాగా పెరుగుతుంది అనమాట ఈ వీడియో అనేది నేను ఒక స్క్రీన్ వీడియో తయారు చేశాను సో అందుకనే మళ్ళీ మీకు వివరంగా నేను హెయిర్ గ్రోత్ ఎలా ఉండాలనే హెయిర్ గ్రోత్కి సంబంధించినటువంటి వీడియో మళ్ళీ నేను తయారు చేస్తాను ఈ వీడియో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ